సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు వరల్డ్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మునుగోడు ఖాయం. ఎగిరేది టీఆర్ఎస్ జెండాయే. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సమతుల్య ఆహారం తీసుకుంటే టీబీ వ్యాధిని నివారించవచ్చు. టీబీ వ్యాధిగ్రస్తులకు లయన్స్ క్లబ్ సహాయంతో నిత్యావసర సరుకులను అందించిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. డబ్బుల రాజకీయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియ నీచ రాజకీయం. బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. మేయర్ బంగి అనిల్ కుమార్. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను ప్రారంభించిన ఆర్జీ వన్ జీఎం కల్వల నారాయణ. చూద్దాం. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపి సమాజంలో గౌరవంగా నిలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం చుండూరు మండలం బంగారిగడ్డలో దివ్యాంగులతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అందరిలో ఆప్యాయంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అందిస్తున్నటువంటి ఆసరా పింఛన్ పథకం గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 3016 రూపాయల ఆసరా పింఛన్ అందిస్తుంది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. గతంలో పరిపాలన చేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వికలాంగులకు 500 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులను సమాజంలో వారి కుటుంబాల్లో గౌరవంగా జీవించేలా చూడాలన్న సంకల్పంతోనే వికలాంగులకు 3016 రూపాయలు ప్రతి నెల పెన్షన్ అందిస్తుందని అన్నారు. మన కోసం, మన జీవితాల కోసం ఆలోచించే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సందర్భాలలో మీకోసం ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యేలతో మాట్లాడి మీకందరికి కూడా 500 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను గతంలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీలు కానీ 500 రూపాయలు మాత్రమే వికలాంగులకు పెన్షన్లు ఉండేటి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు మిమ్మల్ని మీ కుటుంబాలలో భారంగా భావిస్తూ ఉన్నారు. మీరు కుటుంబానికి భారం కాకూడదు. మీకు మీరు కాళ్ళ మీద నిలబడేటట్టు, మీ అవసరాలను మీరు తీర్చుకునేటట్టు మీ అందరికి కూడా సహకారం అందించాలని ఆలోచన చేసి 3016 రూపాయలను భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనట్టు మనకి ఇలా ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. మనకి ఇంత గొప్పగా మన కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతామమ్మా? చెప్తలేరు కదా అమ్మా. ఇక్కడ 23 మంది ఉన్నారు. 23 మంది ఉన్నారా? 23 మంది ఉన్నారా? ఎట్లా రుణం తెచ్చుకుంటావు తల్లి? మించిన అత్తాదా? కారు గుర్తుకే ఓటేయాలి. టీబీ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకర చక్కటి ప్రణాళికలతో సమతుల్య ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొని టీబీ వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులను, వరద బాధితులకు ఇంటి సామాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహిస్తూ
టీబీ నిర్ధారణ పరీక్షలు రోజువారీ మందులను పూర్తిగా ఉచితంగా అందించి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించడం జరుగుతుందని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు జ్వరం రాత్రిపూట చెమటలు పట్టడం ఆకలి లేకపోవడం బరువు తగ్గడం టీబీ లక్షణాలు అని వ్యాధి సోకిందో లేదో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా లెన్స్ క్లబ్ ద్వారా దాతలు అందించిన నిత్యవసర సరుకులు 3 కేజీల బియ్యం కిలో పప్పు లీటర్ ఆయిల్ 30 కోడిగుడ్లను వ్యాధిగ్రస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ కావేటి రాజగోపాల్, లయన్స్ క్లబ్ సభ్యులు బండా బాబురావు, ఈ శ్రావణ్ మాధవి, కాంపల్లి ప్రవీణ్ కుమార్, ఆర్ శశాంక, రామచంద్రారెడ్డి, డివిఎస్ మూర్తి, రెడ్ క్రాస్ సభ్యులు శ్రీకాంత్, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. డబ్బుల రాజకీయం, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను తెరాస కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ, నిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ 4 ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. మహారాష్ట్ర తరహాలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియకు పూనుకుందని ఆరోపించారు. పైసల రాజకీయం మంచిది కాదని, పైసలతో కొనుగోలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇటువంటి రాజకీయం చేయడం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెరాస తరఫున హెచ్చరిస్తున్నట్లు పుట్ట మధు పేర్కొన్నారు. పైసల రాజకీయం ఇది ఎవరికి కూడా మంచిది కాదు. పైసలతోటి కొనుగోలు చేయాలనే సందేశం ప్రజాస్వామ్యానికే. ఇది గుడ్డలు పెట్టు లాంటిది. వాళ్ళ బీదవాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే మరి కావాలంటే ఏ విధంగా ఈ పైసలను చూస్తుంటే భయపడే విధంగా ఇది కనబడతా ఉన్నది. కనుక దీన్ని తీవ్రంగా మంత్రిని టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎటువంటి వాటికి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని ఈ సందర్భంగా బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నీచ వైఖరిని నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ శ్రేణులు గురువారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం నీచ సంస్కృతికి తెరలేపిందని, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో మాదిరిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూస్తే అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరన్నారు. నికార్సైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొమ్ముకు అమ్ముడు పోరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఈరోజు మనము ఈ రామగుండం గాంధీ చౌరస్తాలో బీజేపీ మోడీ గారి దిష్టిబొమ్మని తగలపడం జరుగుతున్నది. ఎందుకంటే నిన్న మునుగోడులో 4 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావాలని చెప్పేసి వాళ్ళని కొనుగోలు చేద్దామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలకు దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోనే ఉండి ప్రజలతో గెలిచి ఏమి రావాలి. కానీ ఇట్లా అక్రమ పద్ధతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళని కర్ణాటకలో, గోవాలో కొనుగోలు చేసినట్టు కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో చేసే అక్రమ
దీనికి మేమంతా నిరసన చేస్తూ మన టిఆర్ఎస్ కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లు టిఆర్ఎస్ కార్యకర్తలు సమన్వయ కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా ఈరోజు మన చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతున్నది ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో ఉండి ప్రజలకు మేలు చేస్తూ ప్రజలకు ఏది కావాలంటే అది ప్రజలకు దళిత బంధు ఇస్తున్నారు ప్రజలకు ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ రైతులకు ధాన్యం కొనుగోలు చేయడం ప్రతి ఒక్కటి టిఆర్ఎస్ ప్రభుత్వం మా సీఎం కేసీఆర్ గారు చేసిన సందర్భంగా దాన్ని తట్టుకోలేక ఓడిపోతాం మునుగోడలో ఓడిపోతాం అనే ఉద్దేశంతో ఇలాంటి అక్రమ పద్ధతులను పాటిస్తూ టిఆర్ఎస్ని టిఆర్ఎస్కి వ్యతిరేకంగా చేస్తే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా నీతిమంతులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటువంటి పరిస్థితుల్లో మా కేసీఆర్ గారిని కానీ మా పార్టీని కానీ విడిచిపెట్టి బయటికి వెళ్ళరని చెప్పేసి మేము గట్టిగా వాళ్ళకు చెబుతూ ఇట్లాంటి పనులు ఇంకొకసారి చేయకూడదని చెప్పేసి ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయకూడదని చెప్పేసి మేము వాళ్ళకు గట్టిగా మందలిస్తున్నాం. జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మరి కొనుగోలు చేయడం ఏదైతుందో దాన్ని అలా తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అక్రమ సంపాదనతోటి కొనుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుకొని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సంతలో పశువుల లెక్క ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిని అధికారంలోకి రావడం కోసం ఇవాళ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ మునుగోడులో ప్రజలంతా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్టు సంక్షేమ పథకాల వెనుక ఉండి వారి మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి డిపార్ట్మెంట్స్ దక్కకుండా ఓడిపోతూ ఉన్నటువంటి భయంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఉన్న నీచమైనటువంటి సంస్కృతిని బీజేపీని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మార్కపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో బీజేపీని ఎండగట్టి తరిమి కొడతారని హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే మరి దిష్టిబొమ్మలు తలగబెట్టడము రస్తా రోకోలు చేయడము మరి ఇవన్నీ చేయడం వలన కొన్ని ఏళ్ళు తిప్పలు పెట్టి మరి మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పథకాలు కావచ్చు మరి అన్ని ప్రజలకు అనుకూలంగా పనిచేస్తుంటే మరి ఈ దొంగ దొడ్డిన వాళ్ళు మరి ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేరే రాష్ట్రాలలో మరి అట్ట చేసినట్టుగా తెలంగాణ చేస్తే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఊరుకోరు మోడీ గారు కబర్తా. ఎందుకంటే ఇలా తెలంగాణ బిడ్డలు అమ్ముడు కోరు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రభుత్వం లేనప్పుడే అధికారం లేనప్పుడే తెలంగాణ కొట్లన్న తెలంగాణ బిడ్డలు. కాబట్టి మీరు ఇటువంటి తప్పుదారి చేయొద్దనేది ఈ యొక్క సందర్భంగా రామగుండం టిఆర్ఎస్ పక్షాన రామగుండం పార్టీ తరఫున మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు బాలరాజ్ కుమార్, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, రమణారెడ్డి, పాతిపల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, తోడేటి శంకర్ గౌడ్, చల్లా గురుగుల మొగిలి, జేవీరాజు, తానపర్తి గోపాలరావు, రాకం వేణు, నీల గణేష్, రఫీక్, అడప శ్రీనివాస్, బెంద్రం నాగభూషణం గౌడ్, అనుముల కళావతి, మండ రమేష్ గౌడ్, మద్దెల శ్రీనివాస్, హమీద్ దాసరి ఎల్లయ్య, నీలం భిక్షపతి, డాక్టర్ చక్రపాణి, ఆనంద్ కలవల శ్రీనివాస్, విజయ్ కుమార్, దుర్గారావు భూలోకం, మక్సూద్ అలీ, నంది నాగేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కనిలో ప్రధాన వ్యాపార కేంద్రాలైన లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదర్బస్తీ రోడ్ తదితర ఏరియాలో నూతనంగా బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం లక్ష్మీనగర్లో ప్రధాన వ్యాపార, వర్తక, డాక్టర్లు, మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కజంపురం రాజేంద్ర ఆధ్వర్యంలో లక్ష్మీనగర్లో మేయర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మేయర్ను పలువురు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఇంత ఘనంగా సత్కరించి ఈరోజు మన లక్ష్మీనగర్లో
నా హాస్పిటల్ ముందర కేక్ కట్ చేపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీకు నేను చాలా రుణపడినాను. లక్ష్మీనగర్లో ప్రతి ఒక్కరికి, ప్రతి బిజినెస్ పర్సన్కి, ప్రతి ఒక్కరికి, అందరికీ నేను రుణపడినాను. మీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. దానికి అనుగుణంగా రేపు జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో దాదాపు మన రీగల్ షూమార్ట్ దగ్గర నుంచి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగరు, కుంటపల్లి బై రోడ్డు, అక్కడి నుంచి కళ్యాణ్ నగర్, ఉల్లిగడ్డల బజారు, ఆ తర్వాత మేదరబస్తీ నుంచి మళ్ళా రీగల్ షూమార్ట్ వరకు కంప్లీట్గా బీటీ రోడ్ వేపిద్దాము అని చెప్పేసి మేము నిర్ణయించుకుని కౌన్సిల్ తీర్మానంలో పెట్టాను. దాదాపు 3,25,00,000తోని ఈ రోడ్డు వేపిద్దామని చెప్పేసి మేము రేపు కౌన్సిల్ తీర్మానంలో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఈ రోడ్లన్నీ గుంతలు పడి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ బాగున్నాయి, కాబట్టి ఇవన్నీ తీరాలి అంటే రోడ్డు బాగుండాలి అని చెప్పేసి ఒకటి చేసుకున్నాము. ఆ తర్వాత 50,00,000 రూపాయలతోని సెంట్రల్ లైటింగ్ కానీ సైడ్కి లైటింగ్స్ కానీ పెట్టిద్దామని చెప్పేసి లక్ష్మీనగర్లో కూడా తీర్మానం చేసుకున్నాము. ఇది కూడా తీర్మానం అయిన తర్వాత ఒక 2-3 నెలల లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో డాక్టర్లు లక్ష్మీప్రసాద్, క్యాస శ్రీనివాస్, రామకృష్ణతో పాటు బంక రామస్వామి, రాజశర్మ, గోళి రమణారెడ్డి, లక్కం భిక్షపతి, నల్ల కరుణాకర్ రెడ్డి, కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, కన్నూరి సతీష్, పొన్నం లక్ష్మణ్, అధిక సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో సింగరేణి క్వార్టర్ల మధ్య చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా సింగరేణి క్వార్టర్ల మధ్య ఇష్టారాజ్యంగా చేపడుతున్నటువంటి సీసీ రోడ్డు నిర్మాణ పనుల పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 12 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపడతామని అధికారులు హామీ ఇవ్వగా సంబంధిత కాంట్రాక్ట్ 10 ఫీట్ల వెడల్పుతో మాత్రమే రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వల్ల రోడ్డుకు ఇరువైపులా ఎత్తు తగ్గి వర్షాకాలంలో వరద నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులతో ప్రయోజనం కంటే సమస్యలే అధికమయ్యే అవకాశం ఉందని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రణాళికబద్ధంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 12 ఫీట్ల రోడ్డు పడుతుందని చెప్పారు ఫస్ట్. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడు 10 ఫీట్లు వేసిండ్రు. మాకు వాటర్ వచ్చే వాటర్ వచ్చేటట్టుండే మా క్వార్టర్ లైన్లో. అసలు మెయిన్ ఇది గవర్నమెంటుది కాదు, సింగరేణి ఏరియా, అందులో ఈ గవర్నమెంట్ది రోడ్ వేయడం తప్పు. కానీ అయినా కూడా మాకు అందరూ మంచిగా వాడలందరూ బాగుండాలి, సొంత ఇల్లు బాగుండాలి, మా క్వార్టర్ వాళ్ళు బాగుండాలి, మా వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా మాకు బండ్లు కానీ వచ్చేటోళ్ళకి కానీ ఏ ఇబ్బంది ఉండద్దు, అందరూ బాగుండాలి. సరే వేయని పర్వాలేదు, అందరం బాగుంటాం కదా అని చెప్పేసి మేము అనుకొని వేయని అని అనుకున్నాం. అనుకున్నప్పుడు మేము ఇప్పుడు మా డబ్బులు పెట్టి రోడ్ ఇటు మాకు గచ్చేయించుకున్నాము. మళ్ళీ అటు మాకు అవతల పక్క 12 ఫీట్లు వేసిండ్రు, ఇవతల పక్క 12 ఫీట్లు వేసిండ్రు. అందులో మాకు వచ్చేసి మాకు ఇటు 10 ఫీట్లు వేసిండ్రు. మాకు వచ్చేసి మళ్ళీ ఇటు ఇదంతా ఖాళీగా ఉంది. ఇది ఖాళీగా ఉండడం వల్ల మాకు వాటర్ వర్షాకాలం వచ్చినా మాకు ఇట్లా మాకు ఇంట్లోకి వస్తున్నాయి, కోటర్లకు ఇంట్లోకి వస్తున్నాయి, ఇంటి ముందటికి వస్తున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి. మాకు మా వస్తువులన్నీ పోయినసారి పైకి లేచినాయి, సోఫా సెట్తో సహా మాకు టేబుళ్ళు అవన్నీ అసలు కుర్చీలు అన్నీ పైకి లేచినాయి. లేస్తే సిటీ కేబుల్కి ఇచ్చినాం ఇంతకుముందు, మేము కూడా పోయిన సంవత్సరం కూడా సిటీ కేబుల్కి ఇచ్చినాం. ఆల్రెడీ మున్సి జిఎం ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. సరే పర్వాలేదు, మేము చూసుకుంటాము, ఏది రాకుండా చూసుకుంటాం, వాటర్ రాకుండా చూసుకుంటాం అని చెప్పేసి అటు కాల్వ కానీ కొంచెం నీట్గా చేసేసింది. సరే పర్వాలేదు, ఇప్పుడైతే మాకు రాకుంటుంటానే కదా, చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది రోడ్ వేసేది ఓకే, కానీ మంచిగానే ఉంది. కానీ రోడ్ వేసినందుకు అంత బాగానే ఉంది, కానీ ఇవి డ్రైనేజ్ వాటర్ కానీ ఇప్పుడు వర్షం కొట్టిన వాటర్ కానీ డౌన్లకు రావడం వల్ల మాకు ఇప్పుడు క్వార్టర్ లైన్లకు కానీ డౌన్ ఉన్న ఇండ్లకు మాకనే కాదు అందరి ఇండ్లకు ఎవరికైనా కానీ అంత ఇబ్బంది అవుతుంది కదా. అందుకని మాకు కూడా 12 ఫీట్ల రోడ్ వేయమని చెప్పి మేము కోరుతాను అంతే. క్వార్టర్ నెంబరు మాకు కనీసం వాటర్ డ్రైనేజ్ ఇవ్వడానికి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు అసలే. ఈ రోడ్ వేయడం వల్ల మొత్తం 1 ఫీటు 8 ఇంచులు హైట్ పెరిగి దాంతో మా నీళ్ళని అటే స్టక్ అవుతున్నాయి, ఇటు వాటర్ ఇటే స్టక్ అవుతున్నాయి. అసలు డ్రైనేజ్ లేక ప్రాబ్లం అవుతుంది. దీంతో సీసీ రోడ్ అనే ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు వేస్తున్నారు, ఇల్లీగల్ కనెక్షన్లు వస్తుంది. మాకు ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కలిపేయాలి, సింగరేణి కానీ మున్సిపాలిటీ కానీ ఎవరైనా కానీ మాకు వాటర్ ఫెసిలిటీ కలిపేయాలి, అది మేము కోరుకుంటున్నాం.
అక్కడ సింగిల్ ఇంజనీర్ పర్మిషన్ ఉందో లేదో కూడా మాకు తెలియదు. దీంట్లో సింగిల్ ఇంజనీర్ అసలు డీజీఎం సివిల్ డీజీఎం గారు లేరు, ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపాలిటీ ఏఈ గారు కానీ పొద్దు నుంచి ఇప్పటి వరకు లేరు. ఒక ఆయన పెట్టారు, ఎవరు వర్క్ ఇన్స్పెక్టర్ని పెట్టారు, ఆయన చెట్టు కింద కూర్చోడం తప్ప ఆయన ఏం చేయడం లేదు ఇక్కడ పని. కానీ దాంట్లో నాణ్యత ఉందో లేదో కూడా ఎవరు కనుక్కోవాలి, ఎవరు చేయాలి. అది మాకు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ మాత్రం ఖచ్చితంగా కావాలి, లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ వరకు మాకు కంప్లీట్గా ఈ రోడ్డు క్లోజ్ చేసి డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పించాలని మేము కమిషనర్ గారిని ప్లస్ మున్సిపల్ డీజీ మన సింగిల్ డీజీఎం గారిని కోరుకున్నాం. కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే అక్రమ మార్గంలో వాళ్ళు అవినీతిల అక్రమాలకు పాల్పడుతూ ఇక్కడ రోడ్డును వాళ్ళు ఇష్టానుసారంగా వేసి పక్కపోటి వర్షం చిన్న చిన్న నీరు వచ్చిన సుతా ఇండ్లలోకి ప్రవహించి ఇండ్లలోకి నీరు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున తక్షణమే మున్సిపల్ కమిషనర్ కానీ మేయర్ కానీ తక్షణమే ఇక్కడ పర్యవేక్షించి భౌతికంగా తనిఖీ చేసి ఇట్టి పరిస్థితులను గమనించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసి ఈ రోడ్డును వెడల్పు చేసి వాటర్ను ఒక డ్రైనేజీలోకి పంపించే విధంగా కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీజేఎస్ పక్షాన రానున్న రోజుల్లో ఇట్టి పరిస్థితులను మెరుగుపరిచినట్లయితే అనేక ఉద్యమాలు పోరాటాలకు ఎంతకైనా సిద్ధం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. సంబంధం లేకుండా కోటర్ వాళ్ళు సింగరేణి ఏరియాలో సీసీ రోడ్ వేసి సింగరేణి తెలియకుండా సింగరేణి డ్రైనేజ్ వాటర్ కలుపుకోకుండా సింగరేణి వాళ్ళకి కలుపుకోమని సింగరేణి వాటర్ ఎటు పోవాలి, రోడ్డు 8 ఇంచుల ఎత్తు వచ్చింది రోడ్డు, ఆ వాటర్ ఎటు పోవాలి అనేది చూస్తున్నాం. పేదల గుండెల్లో కొలువైన దైవం సీఎం కేసీఆర్ అని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల్లో కన్నీళ్లు తుడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు మునుగోడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. మంగళవారం చుండూరు మండలం గోళ్లగూడెంలో ఎమ్మెల్యే ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్న మనసున్న మహారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని, కారు గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారని తెలియజేశారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ పేదవారి కన్నీళ్లు తుడుస్తుంది కేవలం సీఎం కేసీఆర్ అని, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మునుగుడు ఖాయమని, టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ సింగరేణి కంపెనీ స్థాయి అథ్లెటిక్ పోటీలు, ఈ సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడా పోటీలు గోదావర్గంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ హాజరై పోటీలను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా 800 మీటర్ల పరుగు పందెం, 400, 100 మీటర్ల పరుగు పందెం పురుషులు మరియు మహిళలు, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, ఆర్చరీ, హార్డిల్స్, త్రోబాల్ తదితర ఆటల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతో ఎంతో ఆసక్తితో క్రీడల్లో వివిధ మెలకువలను ఆటలు ఆడాలని, ఎట్టి క్రీడలు జీవితంలో ఎదుగుదలకు ఆత్మస్థైర్యానికి దోహదపడతాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని, ఓడినవారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని లోటుపాట్లను సవరించుకొని ముందుకు సాగాలని తెలియజేశారు. నిత్య జీవితంలో మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొంటే జబ్బులు అనేవి దరి చేరవని, రన్నింగ్, జంపింగ్ లాంటివి మనిషి ఫిజికల్ ఫిట్నెస్కు దోహదపడుతుందని తెలియజేశారు. ఈసారి మహిళలు ఎక్కువ మంది పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట్లో ఎక్స్పోజ్ ప్రాబ్లమ్స్ ఉండి బొగ్గు పరిశ్రమ ముఖ్యంగా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ కొంత క్రైసిస్లో ఉండింది. అంతకుముందు సంవత్సరం, ఇంతకుముందు మన సుందరరాజు గారు చెప్పినట్టు, దామోదరరావు చెప్పినట్టు కోవిడ్ క్రైసిస్ 2 సంవత్సరాలు, తదనంతరం అధిక వర్షపాతం అయినప్పటికీ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు ఐఏఎస్ కేవలము బొగ్గు ఉత్పత్తే కాకుండా కార్మికుల సంక్షేమము, కార్మికులకు స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, హెల్త్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ సంక్షేమం దృష్ట్యా, కార్మికుల వెల్ఫేర్ దృష్ట్యా
కోల్ క్రైసిస్ ఉన్నప్పటికీ కోల్ డిమాండ్ సప్లైకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు బొగ్గు ఎక్కువ తీయవలసిన అవసరం ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని హెల్త్ను దృష్టిలో పెట్టుకొని ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత క్రైసిస్ పీరియడ్లో కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు సింగరేణి లెవెల్ అథ్లెటిక్స్ కార్యక్రమం కాబట్టి బొగ్గు పరిశ్రమ మొత్తం ఇండియాలో విస్తరించి ఉన్నప్పుడు సింగరేణి కాలేజ్ కేవలం 10% బొగ్గు ఉత్పత్తి మాత్రమే దేశంలో ఉత్పత్తి చేసినప్పటికీ ప్రగతి విషయంలో డెవలప్మెంట్ విషయంలో టెక్నాలజీ విషయంలో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ప్రతి సంవత్సరము గ్రోత్ విషయంలో సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు ఐఏఎస్ వారి నేతృత్వంలో 10% వృద్ధి రేటుతోనే మనము ముందు ఉన్నామని అందరికంటే ముందు ఉన్నామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ గుర్తింపు సంఘం ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు సీఎంఓఏ సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు పొనుగోటి శ్రీనివాస్ ఎస్ఓ2జీఎం రామ్మోహన్ డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ కంపెనీ స్థాయి స్పోర్ట్స్ సూపర్వైజర్ సుందరరాజు అధికారులు జగన్మోహన్ రావు రామకృష్ణ నవీన్ మదన్మోహన్ ఆంజనేయులు ప్రభాకర్ కిరణ్ రాజ్ కుమార్ బంగారు సారంగపాణి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ వీరారెడ్డి అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ ఏరియాల టీమ్ మేనేజర్స్ అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు సింగరేణి కార్మికుల హక్కులను పరిరక్షించేది హెచ్ఎంఎస్ సంఘమేనని యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు ఈ మేరకు ఎడింగ్టన్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు జేబీసీసీఐలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడి సాధించుకున్న హక్కులను సింగరేణి యాజమాన్యం తొలగించాలని కుట్రలు పన్నుతుంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు నోరు మెదపడం లేదని అన్నారు అలాగే 60% ఆబ్సెంట్ ఉంటే అట్టి కార్మికులకు ప్రమోషన్లు రావడం లేదని ఆరోపించారు అలాగే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను సంస్థ కాల రాస్తుందని ఇట్టి వాటిని పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ విషయంపై కొంతమంది నాయకులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు సింగరేణిలో ఎక్కడా లేని విధంగా N-1 హక్కును తీసుకువచ్చి కార్మికుల ఆర్థిక విధానంపై నష్టం జరిగేలా చూస్తున్నారని ఏది ఏమైనప్పటికీ హెచ్ఎంఎస్ ముందుండి పోరాడుతుందని తమతో ఏ కార్మిక సంఘం వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తుందని వివరించారు సింగరేణిలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని రాబోయే రోజుల్లో హెచ్ఎంఎస్కు మద్దతు పలికితే హక్కులను సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కాగా ఆర్జిటు వర్క్షాప్లో విధులు నిర్వహిస్తున్న గంగుల రామ్ ప్రసాద్కు యూనియన్ కండువ కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు యువతను మేము ప్రాధాన్యత ఇస్తున్నాం హెచ్ఎంఎస్ సింగరేణిలో ఇప్పుడున్న కార్మిక సంఘాలన్నీ కనుమరుగైపోయినాయి అమ్ముడు పోయినాయి కార్మికులకు ఆర్థిక ఇబ్బందులకు తలబెడుతున్నారు సమస్యలు పరిష్కారం చేయడం పక్కన పెట్టి లేని సమస్యలు సృష్టిస్తున్నారు జేబీసీసీలో కొట్లాడి చేసుకొచ్చిన ప్రమోషన్లు కూడా రాకుండా యాజమాన్యంతో ములాఖాతై ఏటీసీ టీజీబీ కేసు రెండు కార్మిక సంఘాలు 42,000 మందికి నష్టం చేసే విధంగా ఒక సర్కులర్ జారీ అయింది 5 సంవత్సరాల్లో 60% ఉంటే ప్రమోషన్ లేదు ఇది ఎక్కడి కానూ ఎందుకు వచ్చింది ఈ సర్కులర్ వచ్చేదాకా కూడా సర్కులర్ ఇష్యూ చేసినాక టీజీబీ కేసుకు కాపీ ఉంది ఏటీసీకి కాపీ ఉంది జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అమలు చేస్తుంటే మేనేజ్మెంటు టీజీబీ కేస్ అండ్ ఏటీసీ ప్రోత్సహిస్తుంది మేనేజ్మెంట్కు వత్తాస పలుకుతుంది నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెలు చేసి సాధించుకున్న చరిత్ర సింగరేణి కార్మికులకు ఉంది 8 మాసాల కొత్త చట్టం ఏంది ఆబ్సెంటిజంలో డిస్మిస్ చేస్తే ఏంది అక్రమ ట్రాన్స్ఫర్ల కోసం రకరకాల దానికి వ్యతిరేకంగా సమ్మెలు చేసి సాధించుకుంటే అందరం కలిసికట్టుగా ఇవాళ రెండు కార్మిక సంఘాలు కలిసి నల్ల చట్టాలను అమలు చేసే విధంగా చూస్తున్నారు ప్లేడేల పైన నిబంధన N-, అది ఏ కానూన్ ఉంది ఎక్కడ చరిత్రలో ఏ ఇండస్ట్రీలో N- అన్నది ఎక్కడ లేదు
ప్లే డే రోజు అంటే హాలిడే రోజు వర్క్ పెట్టి మెయింటెనెన్స్ చేసి రిపేర్ చేసి వారం రోజులు యంత్రాలు మంచిగా నడిచే విధంగా ప్రొడక్షన్ వచ్చే విధంగా చూడడానికి ప్లే డే పెట్టింది. ఆ ప్లే డే రోజు కూడా ఎన్ మైనస్ అని పెట్టి ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారు. తర్వాత పిహెచ్డీలు, పిహెచ్డీ రోజు ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీలో పని చేయాలి, ప్రొడక్షన్ తీస్తే అందరికి పెట్టాలి. పిహెచ్డీ కూడా 50% పిహెచ్డీ అనే నిబంధన వచ్చింది, ఇది కూడా నల్ల చట్టమే. ఇది కూడా ఏటీసీకి టీజీబీ కేసుకు కాపీ ఉన్నది, వాళ్ళు కలిసి చేసుకున్న కథలే, కలిసి చేస్తున్న కథలే. కనుక అటువంటి కార్మిక సంఘాలు మనకు అవసరమా? ఈ కార్యక్రమంలో దాపు రమేష్, ఏనుగోపాల్ రెడ్డి, గోషిక అశోక్, బండారు స్వామి, ఉమేష్ నాయక్, జంగిలి లక్ష్మయ్య, యాకయ్య గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శుభ్రం చేయకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మేరకు గురువారం కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ కాలనీలో ఉన్న డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, 23వ డివిజన్ మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు కానీ ఇంతవరకు కనెక్షన్ ఎవరికీ ఇవ్వలేదని, దీని ద్వారా కాలనీ ప్రజలు బోరింగ్ నీరు త్రాగుతున్నారని, దీనివల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఇప్పటికైనా ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండబోయిన ఓదెలు, అంకిరెడ్డి, పెగడపల్లి రాజనర్సు, బాజికొండ శ్రీనివాస్, స్వరాజ్యం, బాబురావు, రామగిరి, రాజమళ్ళు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎయిటింగ్లైన్ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేసి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్రలు పన్నిందని తెలియజేశారు. ఇలాంటి కుట్రలు సరైనవి కావని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే మోడీ ప్రభుత్వం మునుగోడు ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపించి కొనాలనే యోచన చేశారని తెలియజేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాటికి లొంగక పోలీసుల సహాయంతో బయటకు రావడం జరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే స్థితిలో లేరని, మరోమారు ఇలాంటివి పునరావృతమైతే భౌతిక దాడులకైనా వెనుకాడేది లేదని వివరించారు. ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ తెలంగాణ మీద ఒక దుష్టశక్తి లెక్క మొబైల్ మనల ఎమ్మెల్యేలను కూడా కొనటానికి ఒక 400 కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొనాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్న ప్రోగ్రామ్ను ఇవాళ మీడియా ద్వారానే కావచ్చు, పోలీసుల ద్వారానే కావచ్చు, అది బట్టబయలై వారి యొక్క బట్ట బంగారం చేసడం జరిగింది. ఇలా దాన్ని పురస్కరించుకొనే ఇవాళ మోడీ గారి యొక్క బీజేపీ యొక్క బొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే దీంతో నిన్న బుద్ధి రావాలి, నీకు తెలంగాణ ప్రభుత్వం మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే సాయం చేయాలి తప్ప ఇక్కడ ఉన్న ప్రజలను పీడించుకొని తినడమే కాకుండా ఇలా రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటా నువ్వు చేస్తూ ఉన్నావు, నీకు ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్తారు, నీకు మునుగోడు ఎలక్షన్లలోనే రేపే రిజల్ట్ కనబడుతుంది, అత్యధిక మెజార్టీతోని మా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుతాడు, దాని తర్వాత మిమ్మల్ని గుడ్డలోడదీసి ఆ ప్రజలే ఆడి మొదలు పెడతారు కొట్టడం, కాబట్టి జాగ్రత్త ఉండండి అని చెప్పి బీజేపీ నాయకులకు, ఇట్లాంటి ఆలోచన చెడు ఆలోచన చేసిన నాయకులకు ఈ సందర్భంగా కేసీఆర్ గారి ఆదేశాలు, మా రామగుండం ఉద్యమ బిడ్డ కోరుకంటి చంద్ర అనే యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎయిటేలన్ కాలనీలో మరి యూత్ మరియు పట్టణ కంపెనీ అధికార ప్రతినిధి ప్రతి ఒక్క కార్యకర్త ఆధ్వర్యంలో ఇవాళ వారి యొక్క దిష్టిబొమ్మ దానం చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై ఇవాళ పార్టీ అధిష్టానం మేరకు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను తలగబెట్టడానికి ఇవాళ ఎయిటింగ్ లైన్ కాలనీలో మేము దిష్టిబొమ్మను తలగబెట్టడం జరిగింది. నిన్న జరిగిన 400 కోట్లతో 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బీజేపీ కుట్రను పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కోవడం జరిగింది. అట్లాగే ఇవి ఇంకా 400 కోట్లతోని కొనడాన్ని ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం జరిగింది. అందులో భాగంగా మునుగోడులో జరిగినటువంటి రాజగోపాల్ రెడ్డి ఓటమిని భరించలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామనే ఒక కారణంతో ఇంకా బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నది, దాన్ని మేము తిప్పికొట్టడానికి ఇది సానుకూలంగానే మేము చెప్తున్నాము. ఇంకొకసారి ఇలాంటివి ఏదైనా జరిగినట్లయితే డైరెక్ట్ మనుషులను తరగబెట్టే ప్రయత్నాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ భదావతి శంకర్ నాయక్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ
అధికార ప్రతినిధి గుడెల్లి రామచందర్, దీటి బాలరాజు, ముక్కిర మొగిలి, కోత్వాల్ రాజయ్య, పులి రాకేష్, ప్రశాంత్ గౌడ్, సారయ్య నాయక్, మోహన్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని రామగిరి మండలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు గురువారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని తెలంగాణ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన బీజేపీ కుట్రలను తిప్పికొట్టడం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారే తప్ప ప్రలోభాలకు లొంగరని, తెలంగాణ అభివృద్ధే వారి ధ్యేయమని మరోమారు నిరూపితమైందని తెలియజేశారు. బీజేపీ దొంగ పాలన నశించాలి, బీజేపీ దొంగ పాలన నశించాలి, బీజేపీ దొంగ పాలన నశించాలి. మంతనిలో రైల్వే లైన్ పనులను వెంటనే చేపట్టాలని మంతని రైల్వే లైన్ జంక్షన్ సాధన సమితి సభ్యులు కొండెల మారుతి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సెంటనరీ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంతనిలో రైల్వే లైన్ అనే డిమాండ్ నిజం మంతనిలో రైల్వే లైన్ అనే డిమాండ్ నిజాం కాలం నుండి ఉందని, నాటి శాసన సభాపతి శ్రీపాదరావు గారి సూచనతో ప్రధాని పివి నరసింహారావు ప్రయత్నం ఫలితంగా సర్వేలను నిర్వహించి మంజూరుకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. రామగుండం నుండి మణుగూరు వరకు వయా మంతని భూపాలపల్లి మీదుగా నూతన రైలు మార్గం చేపడతామని స్వయంగా రైల్వే మంత్రి లోక్సభలో అధికారికంగా ప్రకటన కూడా చేసిన ఇంతవరకు ఎలాంటి చర్యలను చేపట్టకపోవడం బాధాకరమైన విషయమని, ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, అలాగే సింగరేణి సంస్థ తదితర కంపెనీలు సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత యాత్రికులు, ప్రయాణికులకు, వ్యాపారులకు ఉపయోగపడే ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు అందరూ కలిసి ఉద్యమించాలని అన్నారు. వార్తలు హైదరాబాద్ నుండి, కొత్తగూడెం నుండి కొన్ని ప్రాంతాల వారీగా మేము హర్షిస్తున్నాం. అయితే కేవలం వార్తలు అంతకే పరిమితం కాకుండా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ సత్వరమే రానున్న రైల్వే బడ్జెట్ మార్చిలోగా వచ్చే వరకు యుద్ధ ప్రాతిపాదికన భూసేకరణ తగు కార్యాచరణ చేయాలని మేము మరోమారు మంత్రిని, నియోజకవర్గ ప్రజల తరఫున ఈనాటి పత్రికా గోష్ఠి మేము ముగ్గురం కలిసి విజ్ఞాపన, ఒక అభ్యర్థన, ఒక ఆర్థిక చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాదు, మేము తలపెట్టినటువంటి లక్షన్నర సంతకాల సేకరణను యథావిధిగా కొనసాగిస్తూ ఈ సెంటనరీ కాలనీ కార్మిక క్షేత్రం ఇక్కడ నుండి కూడా ఒక 10,000 వరకు సంతకాలు సేకరించి పంపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పివి నరసింహారావు గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పెద్దపల్లి ఫౌండేషన్ తదుపరి స్వర్గీయ శ్రీపాదరావు గారికి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు పెద్దపల్లి నుండి మంత్రికి ఎక్స్టెన్షన్ టైం అప్పటి రైల్వే శాఖ మంత్రి జాఫర్ షరీఫ్ గారి ద్వారా ఎంక్వైరీ విచారణ జరిగింది, సర్వే టీం వచ్చింది, జీవో మంజూరైంది. దాన్ని కూడా కేవలం ఒక 30 కిలోమీటర్లు రామగుండం నుండి మణుగూరు 297 బయా డోర్నకల్ ఉంటే ఇటు నుండి 197 100 కిలోమీటర్ల ఆదా ఉంది. అయితే 197 కిలోమీటర్ల వ్యవహారం లోపల పెద్దపల్లి నుండి మంత్రిని అంత పెద్ద అంశం కాదు. ఎందుకంటే ఆల్రెడీగా ఇక్కడికి గల్వచర్ల అవతలి ప్రాంతం కమాన్పూర్ వరకు ఆటోమేటిక్గా లైన్ అన్నది ఉంటుంది, దానికి లింక్ కలిపేది ఉంటే అది పరిష్కారం ఒక 20 కోట్ల అవుతుంది. ఆశిస్తూ మేము దీన్ని యుద్ధం ప్రాతిపాదికన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ బొళ్ళవరం భాస్కర్ రావు,
సామాజికవేత్త నూనె రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.